Hello everyone, welcome back to our class. In this class we will discuss about syllabus and new weightage for the academic year 2022-23. So ఈ అకాడమిక్ ఇయర్లో వెయిటేజ్ ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ ఏపీ స్టూడెంట్స్ ఆల్సో. ఇద్దరు కూడా 100% సిలబస్ ఈ ఇయర్లో ఉండేది మనకి. సో సేమ్ ప్యాటర్న్, సేమ్ వెయిటేజ్ టీఎస్కి అప్లికేబుల్ అవుతుంది అండ్ ఏపీ స్టూడెంట్స్ కూడా అప్లికేబుల్ అవుతుంది. కోవిడ్ టైంలో కొంచెం డిఫరెన్సెస్ ఉండేది ఏపీకి టీఎస్కి సిలబస్కి 70% సిలబస్లో. ఈ ఇయర్లో ఫ్రమ్ దిస్ ఇయర్ అంటే ఈ ఇయర్ ఫ్రమ్ దిస్ ఇయర్ 20 ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ నుండి 100% సిలబస్ డెఫినెట్గా ఉంటుంది. ఈ 100% సిలబస్ అనేది సేమ్ ఏపీ అండ్ టీఎస్కి ఇద్దరికి సేమ్. సో వెయిటేజ్ కూడా ఇద్దరికి సేమ్ ఉంటుంది. సో దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు. సో ఏపీ స్టూడెంట్స్ వాచ్ చేసుకోవచ్చు అండ్ టీఎస్ స్టూడెంట్స్ కూడా యూస్ఫుల్లే. ఫస్ట్ ఒకసారి సిలబస్, ఫస్ట్ మ్యాథ్స్ 2A వీ విల్ డిస్కస్ అబౌట్ మ్యాథ్స్ 2A. ఫస్ట్ టాపిక్ కాంప్లెక్స్ నెంబర్స్, సెకండ్ టాపిక్ డి మోరిస్ థీరం. ఈ రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. అంటే ఫస్ట్ ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే డి మోరిస్ థీరం కూడా చేసినట్టే ఈజీ ఉంటుంది. ఈ 2 టాపిక్స్ చాలా వెరీ ఈజీ. అండ్ థర్డ్ టాపిక్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫోర్త్ చాప్టర్ ఈజ్ థీరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ 2 చాప్టర్స్ కూడా సిమిలర్గా ఉంటాయి. ఒకటి పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఇంకొకటి వచ్చేస్తుంది, థర్డ్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఫోర్త్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 5th చాప్టర్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, 6th చాప్టర్ బైనామియల్ థీరం, 7th చాప్టర్ పార్షల్ ఫ్రాక్షన్స్, 8th చాప్టర్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్, 9th చాప్టర్ ప్రాబబిలిటీ అండ్ 10th చాప్టర్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ లాస్ట్ 10th చాప్టర్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అవసరం లేదు. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ 10th చాప్టర్. సో దీంట్లో ఫస్ట్ 2 టాపిక్స్, ఫస్ట్ 2 చాప్టర్ సేమ్ మోడల్, సిమిలర్ మోడల్ ఉంటాయి. ఫస్ట్ 2 అంటే సేమ్, అంటే ఫస్ట్ చాప్టర్ నేర్చుకుంటే దాన్ని ఇంటర్లింక్లో సెకండ్ చాప్టర్ కూడా వస్తుంది. కాంప్లెక్స్ నెంబర్స్ ఐ యూజ్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ 4 ఒక సేమ్ ప్యాటర్న్ అనుకోండి. నెక్స్ట్ ఈ 5th పర్ముటేషన్స్ నేర్చుకుంటే ఈ ప్రాబబిలిటీ కూడా ఈజీ అవుతుంది. పర్ముటేషన్స్ అండ్ ఇది కూడా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నేర్చుకోకుండా ప్రాబబిలిటీ నేర్చుకోవద్దు. ఎందుకంటే దాంట్లో ఫార్ములాస్ యూజ్ చేసే ఫార్ములాస్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఎన్సీఆర్ ఎన్పిఆర్ ఉంటాయి ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ మనకి పర్ముటేషన్ కాంబినేషన్లో వస్తాయి మనకి ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ ప్రాబబిలిటీ ఈజీ. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ కూడా దీని ప్రాబబిలిటీ ఇంటర్లింకే. ప్రాబబిలిటీ ఈ 2 టాపిక్స్ ప్రాబబిలిటీ అన్నట్టు, ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. ఓకేనా? నౌ వెయిటేజ్, వెయిటేజ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ ఫస్ట్ చాప్టర్. సో దీని వెయిటేజ్ ఏంటంటే 2 ప్లస్ 2 ప్లస్ 4 టోటల్ 8 మార్క్స్. అంటే 2 VSAQs అండ్ 1 SAQ, టోటల్ 8 మార్క్స్. అండ్ సెకండ్ చాప్టర్ డి మోరిస్ థీరం, దీని వెయిటేజ్ 2 ప్లస్ 7 9 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, 2 ప్లస్ 4 అంటే 6 మార్క్స్. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ థీరీ ఆఫ్ ఈక్వేషన్స్, 2 ప్లస్ 7 టోటల్ 9 మార్క్స్. అండ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, 2 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 4 అంటే 2 VSAQs అండ్ 2 SAQs, టోటల్ 12 మార్క్స్. బైనామియల్ థీరం 2 ప్లస్ 7 ప్లస్ 7 టోటల్ 14 మార్క్స్. ఈజీ అండ్ ఇంపార్టెంట్, 2 ప్లస్ 7 ప్లస్ 7 14 మార్క్స్. నెక్స్ట్ పార్షల్ ఫ్రాక్షన్ 1 4 మార్క్ క్వశ్చన్ ఓన్లీ, 1 4 మార్క్ ఓన్లీ 1 4 మార్క్ క్వశ్చన్ ఫ్రమ్ పార్షల్ ఫ్రాక్షన్స్. అండ్ ఫ్రమ్ 8th చాప్టర్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, 2 ప్లస్ 7 9 మార్క్స్. 2 ప్లస్ 7 వెయిటేజ్, 9 మార్క్స్. అండ్ ప్రాబబిలిటీ హైలీ వెయిటేజ్ చాప్టర్, ఈజీ అండ్ ఇంపార్టెంట్, 4 ప్లస్ 4 ప్లస్ 7 15 మార్క్స్. 4 ప్లస్ 4 ప్లస్ 7 15. అండ్ లాస్ట్ చాప్టర్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్, 2 ప్లస్ 7 టోటల్ 9 మార్క్స్. సో ఈ 100% సిలబస్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటంటే దే విల్ గివ్ 10 VSAQs. సో వాళ్ళు ఇచ్చేది ఏంటంటే 10 దే విల్ గివ్ VSAQs 10 VSAQs 10 వీ హైట్ ఆల్ 10
వాళ్ళు ఇచ్చేది 10 questions, దే విల్ గివ్ 10 questions అండ్ వీ హ్యావ్ అటెంప్ట్ ఆల్ 10 questions 10 by 10. ఓకేనా? విఎస్ఎక్స్లో ఛాయిస్ ఉండదు. అండ్ ఎస్ఏక్యూస్ దే విల్ గివ్ 7, దే విల్ గివ్ 7, వీ హ్యావ్ టు రైట్ అట్ ఎనీ 5. ఎస్ఏక్యూస్ 5 రాయాలి మనం. సో విఎస్ఏక్యూస్ 10 ఇస్తారు, మనం 10 రాయాలి. ఎస్ఏక్యూస్ 7 ఇస్తారు, మనం ఎనీ 5 రాయాలి. అండ్ ఎల్ఏక్యూస్ దే విల్ గివ్ 7, వీ హ్యావ్ టు రైట్ ఎనీ 5. సో కోవిడ్లో ఉన్నట్టు సిలబస్ ప్యాటర్న్ ఉండదు, సారీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉండదు. సో ప్యాటర్న్ ఈజ్ వెరీ డిఫరెంట్ అండ్ దే విల్ గివ్ 10 VSAQs, వీ హ్యావ్ టు రైట్ ఆల్ 10 VSAQs. దే విల్ గివ్ 7 SAQs అండ్ వీ హ్యావ్ టు అటెంప్ట్ ఎనీ 5. అండ్ ఎల్ఏక్యూస్ ఆర్ సేమ్, దే విల్ గివ్ 7, వీ హ్యావ్ టు అటెంప్ట్ ఎనీ 5 LAQs. ఓకేనా? సో టోటల్ విఎస్ఏక్యూ చెక్ చేసుకోండి, 2 marks అంటే విఎస్ఏక్యూస్, 4 marks ఎస్ఏక్యూ, 7 marks ఎల్ఏక్యూస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, రైట్? 1, 2, 3, 4, 5, 6, 7, రైట్? 7, 1, 2, 3, 4, 5, 6, రైట్? సో దిస్ ఇస్ అ న్యూ వెయిటేజ్. అండ్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ 100% సిలబస్ వీడియోస్ చేయండి చేయండి అని. సో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కోసారి, అంటే మన ఛానల్లో 100% సిలబస్ ఏ క్లాసెస్ ఉన్నా అవి వాచ్ చేసుకోవచ్చు మీరు. సో మన కాంప్లెక్స్ నెంబర్ టోటల్ చాప్టర్ ఉంటుంది, ఎంటైర్ చాప్టర్ ఉంటుంది కాంప్లెక్స్ నెంబర్స్. 100% సిలబస్ ఉన్న చాప్టర్స్ మన ఛానల్లో అంటే ఒకటి కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటుంది, కాంప్లెక్స్ నెంబర్స్. సో అది మీరు వాచ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ డిమోరస్ థియరం కూడా 100% సిలబస్ ఉంది మనకి. డిమోరస్ థియరం కూడా మన ఛానల్లో 100% సిలబస్ ఉంది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఎక్సెప్ట్ 3C ఎక్సర్సైజ్ ఒకటి లేదు, అది సూన్ ఐ విల్ అప్డేట్. సో 3C ఎక్సర్సైజ్ లేదు, అది అంత ఇంపార్టెంట్ కాదు, వెరీ టూ అది అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. సో 3C లేదు, 3A 3B ఆర్ మోస్ట్లీ ఇంపార్టెంట్. ఆ 3A 3B నుండి మనకి బోర్డ్ ఎగ్జామ్లో ఎస్ఏక్యూస్ అండ్ ఎల్ఏక్యూస్ వస్తాయి మనకి. అండ్ ఫోర్త్ చాప్టర్ కంప్లీట్గా ఉంది మన ఛానల్లో, ఫోర్త్ చాప్టర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కంప్లీట్గా ఉంది మన ఛానల్లో. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, దాంట్లో ఓన్లీ 5A and 5E ఉంది. 5A and 5E, 5Eలో కూడా సెక్షన్ రోమన్ 2 వరకు ఉందనుకుంటా, రోమన్ 3 కూడా లేదు. సో రిమైనింగ్ 5B and 5C and 5D ఐ విల్ అప్డేట్ సూన్. సో అవి రిమైనింగ్ అప్డేట్ చేస్తా. సో ఇవి వాచ్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే 5B, 5C, 5D కి రిలేషన్ ఏమి ఉండదు మనకి. సో 5A and 5E కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? మన బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే 4 marks క్వశ్చన్ అనేది డెఫినెట్గా 5A నుండి ఒకటి వస్తుంది మనకి. 5A నుండి 1, from 5A we will get 1 2 mark and 1 4 mark. 5A నుండి మనకి ఒక 2 mark వస్తుంది అండ్ ఒక 4 mark వస్తుంది. సో 5A పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఒక 6 marks కవర్ అయినట్టే. అండ్ 5E కూడా ఇంపార్టెంట్, 5A నుండి డెఫినెట్గా 2 mark క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? సో రిమైనింగ్ 5B, 5C, 5D ఎక్సర్సైజ్ సూన్ ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ బైనామియల్ థియరం, ఈ చాప్టర్ అసలు స్టార్ట్ చేయలేను యాక్చువల్లీ. సో ఇది కూడా స్టార్ట్ చేస్తాను. బైనామిత్రం మన ఛానల్లో లేదు, ఎందుకంటే కోవిడ్ టైంలో 2 months వెయిట్ అయ్యి ఉండేది, చెప్పలేదు అసలు. సో ఇది స్టార్ట్ చేస్తాను తొందరలోనే. నెక్స్ట్ పార్షల్ ఫ్రాక్షన్స్ కంప్లీట్గా ఉంది చాప్టర్, 7th chapter పార్షల్ ఫ్రాక్షన్స్. ఈ చాప్టర్ కూడా మన ఛానల్లో కంప్లీట్ చాప్టర్ ఉంది మనకి, పార్షల్ ఫ్రాక్షన్స్. 5A, 7A, 7B, 7C, 7D ఎక్సర్సైజ్ ఉంటే 7D వరకు కూడా ఉంది. సో అవి వాచ్ చేయండి. అండ్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్ లేదు, సో ఇది కూడా స్టార్ట్ చేస్తా. మన ఛానల్లో లేని టాపిక్స్ ఏంటంటే బైనామియల్ థియరం అండ్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ ప్రాబబిలిటీ 95% ఉంది మనకి ప్రాబబిలిటీ, ఎక్సెప్ట్ బేస్ థియరం ఒక క్లాస్ అవుతుంది. బేస్ థియరం మన ఛానల్లో లేదు, బేస్ థియరం ప్రాబ్లమ్స్ లేవు. ఎక్సెప్ట్ బేస్ థియరం ఎవ్రీథింగ్ ఉంది మనకి, బేస్ థియరం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే బేస్ థియరం ఛానల్లో లేదు, అదొక క్లాస్ అవుతుంది, అదొకటి కూడా అప్డేట్ చేస్తా. నెక్స్ట్ 10 chapter కంప్లీట్గా 10 chapter ఉంది మనకి, కంప్లీట్ ర్యాండమ్ వేరియబుల్స్ కంప్లీట్గా చాప్టర్ ఉంది ఇది. సో మ్యాక్సిమం 100% సిలబస్ చాప్టర్స్ చూడండి మన ఛానల్లో ఉన్నాయి. కాంప్లెక్స్ నెంబర్స్ ఉంది, డిమోరస్ థియరం, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అండ్ పార్షల్ ఫ్రాక్షన్స్, 1, 2, 3, 4, 5 చాప్టర్స్ ఉన్నాయి. అండ్ ప్రాబబిలిటీ కూడా 90-95% ఎక్సెప్ట్ బేస్ థియరం ఎవ్రీథింగ్ ఉంది మనకి.
ఓకేనా? సో మీరు ప్రజెంట్ అయితే ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ డిమోరల్స్ థియరమ్ కంప్లీట్ చేసుకోండి, థర్డ్ ఫోర్త్ అండ్ పార్షల్ ఫ్రాక్షన్స్. సో రిమైనింగ్ మన ఛానల్లో ఏం టాపిక్స్, టైం పాసిబుల్ అయితే డెఫినెట్గా అప్లోడ్ చేస్తారు మనకి ఛానల్లో. మన ఛానల్లో ఏం టాపిక్స్ ఏంటంటే, బైనామల్ థియరమ్ లేదు అది ఇంపార్టెంటే, ఫర్ ఎంసెట్ అండ్ మెయిన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్ కూడా లేదు. ఈ టూ టాపిక్స్ లేవు, బైనామల్ థీరం అండ్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్ లేదు. సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్గా ఇవి రెండు టూ టాపిక్స్ అప్లోడ్ చేస్తా, ఏంది బైనామల్ థీరం అండ్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్. ఓకేనా? సో దిస్ ఇస్ ద మ్యాథ్స్ 2A సిలబస్ అండ్ న్యూ బ్లూ ప్రింట్ అంటే న్యూ వెయిటేజ్ అన్నట్టు. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తారు, ఈ టైం చాయిస్ లేదు కాబట్టి ఎవ్రీ చాప్టర్ కూడా అటెంప్ట్ చేయాల్సిందే యాజ్ పర్ వెయిటేజ్. మీ వెయిటేజ్ చూడండి, ఈ ఫస్ట్ ఫోర్ టాపిక్స్ అయితే అస్సలు మిస్ చేయకండి. ఎవరు కూడా ఫస్ట్ ఫోర్ టాపిక్స్ ఎవరు కూడా అసలు మిస్ చేయొద్దు, ఈజీ టాపిక్స్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మ్యాథ్స్ బి చూద్దాం. మ్యాథ్స్ బిలో ఓకే, టేక్ ఇఫ్ పాసిబుల్ టేక్ స్క్రీన్ షాట్. ఇవి ఈ టాపిక్స్ లింక్స్ కూడా ఐ విల్ గివ్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీకు ప్లేలిస్ట్లో సెర్చ్ చేసుకోండి, పాసిబుల్ కష్టం అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను ఈ చాప్టర్స్వి. సో యూ కెన్ ఫైండ్ దోస్ చాప్టర్స్ ఫ్రమ్ డిస్క్రిప్షన్ ఓన్లీ. సో నో మ్యాథ్స్ బి VSQs కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే ఛాయిస్ ఉండదు, 75 marks పోవడానికి ఛాన్స్ ఉండేది అక్కడే. ఎవరికైనా SQsలో టూ ఛాయిస్ ఉంటాయి మనకి, కానీ VSQsలో ఉండదు కదా. సో అందుకే జాగ్రత్తగా చూడాలి, ప్రాక్టీస్ చేయాలి VSQs. ఏదో ఒక చాప్టర్ లీవ్ వేసినా మనం 75 స్కోర్ చేయలేం. దీంట్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే మ్యాథ్స్ 2B. ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్, సెకండ్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. రెండు కూడా సేమ్, ఒకటి పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఇంకోటి వచ్చేసినట్టే. నెక్స్ట్ పారాబోలా, నెక్స్ట్ ఎలిప్స్, హైపర్బోలా, అండ్ ఇంటిగ్రేషన్, ఇన్డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఇన్డెఫినెట్ అనకుండా మెన్షన్, స్పెషల్ మెన్షన్ చేయకుండా టెక్స్ట్ బుక్లో ఇంటిగ్రేషన్ ఉంటుంది మనకి. నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రల్స్, డెఫినెట్ ఇంటిగ్రల్స్. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో వెయిటేజ్ ఆఫ్ సర్కిల్స్ చాప్టర్ ఈజ్ హైలీ వెయిటేజ్ చాప్టర్ ఇది. సర్కిల్స్ 2+2+4+7+7 టోటల్ 22 marks వెయిటేజ్. 2+2+4+7+7 22 marks వెయిటేజ్. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ 2+4 6 marks. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ 2+4 6 marks. అండ్ పారాబోలా 2+7 9 marks. అంటే 1 VSAQ అండ్ 7 marks LAQ. సో 1 LAQ టోటల్ 9 marks. ఎలిప్స్ 4+4 8 marks. హైపర్బోలా 2+4 6 marks. 2+4 6 marks. అండ్ ఇంటిగ్రేషన్ 2+2+7+7 18 marks. ఇంటిగ్రేషన్ 2+2+7+7 18 marks. అండ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ 2+4+7 7+4 11 13 marks. ఒక 2 marks వస్తుంది కూడా యాక్చువల్లీ. 2+4+7 సో 2+2+4+7
2 + 2 + 4 + 7 15 marks. So 1 2 3 4 5 6 7 8 9. So last chapter differential equations 2 + 4 + 7 13 marks. 1 2 3 4 5 6 7 right. 1 2 3 4 5 6 7 right. So this is a new weightage of maths to be. So meerentante at least minimum pass avvalante manaki 27 marks kavali. At least ee two chapters perfect nechukunte we will get 27 marks. Enti circles and system of circles. Circles weightage 22 marks and system of circles 2 + 4 = 6 marks. We will get 28 marks. Aa two chapters perfect nechukunte 28 marks score చేసుకోవచ్చు అంటే పాస్ అయిపోయినంటే. సో దీంట్లో హైలీ వెయిటేజ్ అంటే ఒకటి సర్కిల్స్ ఉంటుంది. అంటే మనం నేర్చుకునేటప్పుడు ఈ పార్ట్ మొత్తం ఒక జామెట్రీ పార్ట్ అన్నట్టు 1 2 5 ఇజే ఉంటాయి మనకి. సో సర్కిల్ సిస్టమ్స్ ఒక సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. దీనికి రిలేటెడ్ అయితే సెకండ్ చాప్టర్ ఉంటుంది. ఈ త్రీ కూడా కోనిక్ సెక్షన్స్ 3 4 5 త్రీ కూడా ఒకటి పర్ఫెక్ట్ నేర్చుకుంటే రిమైనింగ్ నేర్చు వచ్చేసినట్టే మనకి. ఆ చిన్న చిన్న టాపిక్స్ అవి మనకి పారాబోలా, ఎలిప్స్ అండ్ హైపర్బోలా. దీంట్లో ఓన్లీ 2 ఎక్సైజెస్ ఉంటాయి. పారాబోలాలో 2 ఎక్సైజెస్ అండ్ ఎలిప్స్లో అసలు 2 ఎక్సైజెస్ అండ్ హైపర్బోలా ఓన్లీ 1 ఎక్సైజ్ ఉంటుంది. సో అవి అస్సలు మిస్ చేయకండి. మీరు ఇంటిగ్రేషన్ డిఫరెంట్ ఇంటిగ్రేషన్ డిఫికల్ట్ ఫీల్ అయిన ప్రాబ్లం లేదు కానీ ఇవి అసలు మిస్ చేయదు. ఈజీ అసలు మిస్ చేసుకోవద్దు. ఇవి మిస్ చేస్తే ఎంసెట్లో మెయిన్స్లో మార్క్స్ పోతాయి. ఎందుకంటే ఇంటిగ్రేషన్ డిఫరెంట్ ఇంటిగ్రల్స్ మెయిన్స్ అండ్ జేఈ మెయిన్స్లో అండ్ ఎంసెట్లో ఫుల్ వెయిటేజ్ హైలీ వెయిటేజ్ టాపిక్స్ అవి. ఓకేనా? ఇప్పుడు ఈ టైంలో 100% సిలబస్ కదా. సో దీస్ టైంలో ఏది కూడా మిస్ చేయడానికి ఛాన్స్ ఉండదు. మ్యాక్సిమం మనం అన్ని అటెంప్ట్ చేయాలి. 2 మంత్స్ అయితే అసలు ఏది మిస్ చేయద్దు. అట్లీస్ట్ మనం 5 చాప్టర్స్ నేర్చుకున్నా కూడా 1 2 3 4 5 2 మంత్సే వచ్చేస్తాయి. ఇంకా 5 2 మంత్స్ కావాలి ఇక్కడ ఉంటాయి. అంటే ఈ చాప్టర్స్ కూడా 100% నేర్చుకోవాల్సిందే. ఓకేనా? ఏదో ఛాయస్లో ఈ విధంగా 75 అని చేసేసరికి ఛాన్స్ ఉండదండి. ఎందుకంటే దే విల్ గివ్ 10 VSEQs యు హ్యాడ్ అటెంప్ట్ ఆల్ 10 VSEQs. ఓకేనా? సో దిస్ ఇస్ అ న్యూ వెయిటేజ్ అండ్ సిలబస్. అండ్ మన ఛానల్లో ఉండే టాపిక్స్ అంటే 100% ఫస్ట్ 100% టాపిక్స్ ఏంటంటే సర్కిల్స్. సర్కిల్స్ కంప్లీట్ చాప్టర్ మన ఛానల్లో ఉంటుంది. సర్కిల్స్ చాప్టర్ కంప్లీట్గా ఉంటుంది. సో మీరు వాచ్ చేయొచ్చు అది. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ సెకండ్ చాప్టర్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కూడా ఉంది మనకి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ చాప్టర్ పారాబోలా. పారాబోలాలో ఓన్లీ 1 ఎక్సైజ్ ఉంది. ఎక్సైజ్ 3A ఉంది. ఎక్సైజ్ 3B లేదు. పారాబోలా ఎక్సైజ్ 3B లేదు. సో అది అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ హైపర్ ఎలిప్స్ స్టార్ట్ చేయలేదు యాక్చువల్లీ. అండ్ హైపర్బోలా ఆల్సో నాట్ స్టార్టెడ్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ మ్యాక్సిమం 99% ఇంటిగ్రేషన్ ఉంది. 6th చాప్టర్ ఇంటిగ్రేషన్ 99% ఉంది. లాస్ట్ కొన్ని లాస్ట్ 1 ఎక్సైజ్ ఉంది అనుకుంటా ఇంటిగ్రేషన్. అది కూడా మీరు వాచ్ చేయండి. సో వీటన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లేలిస్ట్లో సెర్చ్ చేయడానికి పాసిబుల్ కష్టం అనుకుంటే ఇంటిగ్రేషన్ కూడా ఉంది. డిఫరెంట్ ఇంటిగ్రల్స్ కొంచెం ఉంది. అట్లీస్ట్ ఒక 20% ఉంది. 20-30% ఉంది అనుకుంటా డిఫరెంట్ ఇంటిగ్రల్స్. సో రిమైనింగ్ టాపిక్స్ సూన్ ఐ విల్ అప్లోడ్. సో వెయిటేజ్ చెక్ చేసుకోండి. వెయిటేజ్ బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ ఎంసెట్ వీడియో చేయండి, సార్ జేఈ మెయిన్స్ వీడియో చేయడని. సో అలాంటి వాళ్ళ కోసం నెక్స్ట్ వీడియోలో ఒక అప్డేట్ తీసుకొస్తాను. డెఫినెట్గా 100% వస్తాను అన్నట్టు. ఓన్లీ ఎస్పెషల్లీ ఫర్ ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్. సో నా క్లాస్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. ఓకేనా? టేక్ స్క్రీన్ షాట్.